ఈరోజు వీడియోలోని మీకు ఉండ్రాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. అది బెల్లం కాంబినేషన్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. అస్సలు పాలు అనేది విరగకుండా మీకు ఎలా చేసుకోవాలనేది కొద్ది కొద్ది టిప్స్తో చెప్తాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఉండ్రాల పాయసం అనేది ఎక్కడ పాలు అనేది విరగకుండా చాలా చక్కగా నీట్గా వచ్చాయి. అంతకంటే ముందు నా ఛానల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె లేదా కళాయి పెట్టుకోవాలి. ఒక కప్ పొడి పిండికి అంటే బియ్య పిండికి ఒక కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. నేను పొడి పిండి తీసుకున్నాను కాబట్టి రెండు సమానంగా తీసుకోవాలండి. మీరు తడిపిండి కానీ తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ తక్కువ చేసి వేసుకోండి. 2 స్పూన్స్ వరకు షుగర్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న బియ్య పిండి ఏదైతే ఉందో అది వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో బెల్లం, మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతానండి. ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, నేనైతే కరెక్ట్గా వేస్తాను. చూడండి, బెల్లం అనేది ఈ విధంగా కరిగితే సరిపోతుందండి. ఎక్కువగా కరిగించొద్దు, అంటే ఎక్కువగా కరిగించొద్దు అంటే ఎక్కువగా పాకంలాగా తీగ పాకంలా చేయొద్దండి. బెల్లం కరిగిన తర్వాత 5 నిమిషాల పాటు మరిగించుకోండి చాలు, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఫ్యాన్ దగ్గర పెట్టేసేయండి. ఈ పాకం అనేది పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ వరిపిండిని కలుపుకోవాలండి. మీకు చేయగాని కాలినట్లయితే తడి కాటన్ క్లాత్ వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా గోరువెచ్చగుండేటప్పుడే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకున్నాక కొద్దిగా ముద్ద తీసుకొని ఈ పక్కన పెట్టుకోండి. నేను ఇలా పెడుతున్నాను, లేదనుకుంటే మీరు వరిపిండి కూడా కలిపి పక్కన ఉంచుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కలిపి పక్కన ఉంచండి. ఎప్పుడు వేయాలనేది చెప్తాను. వీటిని మీకు ఈ ముద్దని మిగతా ముద్దని మీకు నచ్చిన సైజులో ఉండ్రాలుగా చేసుకోవాలి. పెద్దవైతే పెద్దవి, మీకు పెద్దవి ఇంట్రెస్ట్ ఉంటే పెద్దవి చేసుకోండి, చిన్నవి ఇంట్రెస్ట్ ఉంటే చిన్నవి చేసుకోండి. ఆ విధంగా చేసి పక్కన ఉంచేసేయండి. ఈ విధంగా ఉండలన్నీ చేసి పక్కన ఉంచుకోవాలి. వేరే గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మరీ ఎక్కువగా మరిగించిన అవసరం అయితే ఉండదండి. గోరువెచ్చగా ఉంటే చాలు, అలాంటప్పుడు ఈ ఉండ్రాలు వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులో పాలు వేసుకోవాలండి. 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని ఉడికించుకోవాలి. నేను ఫ్రెష్ పాలు వాడాను, అంటే మరిగించలేని పాలు వాడాను. మీరు ఒకవేళ మరిగించిన పాలు కానీ వాడినట్లయితే మేగడతో సహా వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అయినంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీకు ఉండ్రాలు ఉడికాయలు లేవని చెక్ చేసుకునే అవసరం అయితే ఉండదండి. చెక్ చేసుకున్నట్లయితే మీకు సాఫ్ట్గానే ఉంటాయి. వేడి ఉడికిన తర్వాత, వేడంతా చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి. ఇంకా వేరే గిన్నె తీసుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ ఉండ్రాలు అనేవి నాకు ఇలాగా థిక్గా అయ్యింది. కాబట్టి నేను ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది నేను వాడలేదండి. మీకు ఇలా థిక్గా రాలేదు, పలచగా ఉన్నట్లయితే ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా బియ్య పిండి, ముందు ఏదైతే ఉందో అది కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. చూసారు కదా, నాకు థిక్గానే ఉంది, నేను ఎందుకైనా వేయలేదు. నాకు ఈ థిక్నెస్ సరిపోతుంది. మీకు ఇంకా ఇలా థిక్గా లేదు, లేకపోతే ఈ థిక్నెస్ అనేది సరిపోదు అనుకుంటే కొద్దిగా ఇలా యాడ్ చేసి కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. లేదనుకుంటే దించే ముందు కూడా వేసుకుంటే సరిపోతుందండి. దించే ముందు ఇది వేసుకొని మూత పెట్టేసేయండి. ఇలా నాకు ఈ థిక్నెస్ చాలు, అందుకోసమైనా నేను ఇలా ఉంచేస్తున్నాను. లేదంటే మీకు అర్థం అవడం కోసం నేను కొద్దిగా వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్స్ వరకు ఆల్రెడీ ఉండ్రాలు అనేది వేడిగా ఉన్నాయి కదా, కలిసిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో అది వేయాలి. మీకు అర్థం అవడం కోసం నేను చేయి పెడుతున్నానండి. చూడండి, ఎంత చల్లగా ఉందో. ఇలా చల్లగా ఉండేటప్పుడే వేసుకోవాలి, లేదంటే మనం వేసిన పాలు అనేది ఇరిగిపోతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చల్లగా ఉండాలండి. నేను పాకం చల్లార్చాను కదా, మీరు ఉండ్రాలైనా చల్లార్చుకోవచ్చు. ఈ రెండు వేడిగా ఉన్నట్లయితే పాలు అనేది ఖచ్చితంగా విరిగిపోతాయి. ఇలా వేసి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా బెల్లం పాకం వేసి మిక్స్ చేసుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి కిస్మిస్, జీడిపప్పు అనేది. అంతేనండి, ఉండ్రాలు పాయసం రెడీ అయిపోయింది.